హైదరాబాద్ ఖాసాగూడలో మెగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు వ్యాక్సిన్ డ్రైవ్ జరగనుంది. వ్యాక్సినేషన్ పై కాలనీలో ప్రచారం చేయాలని సిఎస్ సూచించారు. వ్యాక్సిన్ కోసం ఎక్కువసేపు నిరీక్షించకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఖాజాగూడలోని వలస కూలీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సోమేష్ కుమార్ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,80,00,000 డోసులు పంపిణీ చేశామని తెలిపారు. నెలలోగా 100% తొలి డోసు పూర్తి చేస్తామని ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నామని సిఎస్ వివరించారు. వ్యాక్సినేషన్ తక్కువైన చోట కలెక్టర్లతో మాట్లాడుతున్నామని సోమేష్ కుమార్ వెల్లడించారు. త్వరలో మన ఇంత టార్గెట్ ఉంది 18 ప్లస్ కి మొత్తం కవర్ చేయడానికి మనకి అవకాశం ఉంది. సో ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఇది జరుగుతుంది. హెల్త్ సెక్రటరీ రిజ్వి గారు తర్వాత వాళ్ళ టీము డైలీ దానికి రివ్యూ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఒక్కొక్క టైంలో కలెక్టర్స్తో మాట్లాడి ఎక్కడా కొద్దిగా స్లో ఉంది దానికి ఇంప్రూవ్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇన్ నెక్స్ట్ 1 మంత్ అగైన్ వీ విల్ క్రాస్ అవర్ టార్గెట్. అండ్ బికాజ్ ఇప్పుడు కొద్దిగా సప్లై కూడా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు డోసేజ్ కూడా సమస్య ఉండేది. నేను ఒక మొదలు పెడితే ఒక 5-6 lakhs చేసి ఒక 2 డేస్ తర్వాత డోసేజ్ ఉండేది కాదు. ఇప్పుడు మన విజిబిలిటీ చూస్తే ఒక ఈ నెలలో 1 కోటి వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. అండ్ దిస్ ఈజ్ వై వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ బికమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ వన్.